సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. రెండవ అధ్యాయం, 11వ మంత్రం, మొదటి వల్లి. మనసై వేదమాప్తవ్యం నేహ నానాస్తి కించన మృత్యో స మృత్యుం గచ్చతి యైహ నానేవ పశ్యతి. యమధర్మరాజ సమష్టి ప్రపంచాన్ని గురించి మాట్లాడిన తర్వాత ఆ బ్రహ్మ చైతన్యమే ఈ యొక్క శరీరంలో కూడా ఉన్నది, సూక్ష్మ స్థూల సూక్ష్మ కారణ ప్రపంచం విరాట్ హిరణ్యగర్భ ఈశ్వర ఆ బ్రహ్మ చైతన్యం వ్యాపించి ఉన్నది. ఆ బ్రహ్మ చైతన్యమే విశ్వ తేజస ప్రాజ్ఞ రూపేణ ఈ శరీరంలో కూడా వ్యాపించి ఉన్నది. ఆ బ్రహ్మ చైతన్యం ఈ శరీరంలో వ్యాపించి ఉన్నప్పుడు జీవాత్మని పిలుస్తాం. అదే బ్రహ్మ చైతన్యం ప్రపంచమంతా వ్యాపించి ఉన్నప్పుడు పరమాత్మ అని పిలుస్తాం. జీవాత్మ పరమాత్మలు వేరుగా ఉపాధి దృష్ట్యా కనపడుతున్నప్పటికీ కూడా ఒక్కటే అని తెలుసుకో అని చెప్తున్నారు. అది ఎలా తెలుసుకోవాలి? 11వ మంత్రంలో మనసా ఏవ ఇదం ఆప్తవ్యం, మనస్సు ద్వారా మాత్రమే. ఇదం మీన్స్ ఈ విషయాన్ని. ఏ విషయాన్ని? ఈ ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నది, అన్ని శరీరాల్లో వ్యాపించి ఉన్నది అని తెలుసుకోవాలి అంటే ఈ ఆత్మ విషయం ఎలా తెలుసుకోగలుగుతారు అంటే మనసా ఏవ అన్నారు, మనస్సు ద్వారా మాత్రమే. ఆ ఏవకార ముఖ్యం. మరి కొన్ని ఉపనిషత్తుల్లో మనసు మూలంగా తెలుసుకోలేవని చెప్తారు కదా. ఎన్ మనసాన మనుతే ఏనాహుర్ మనోమతం, అది వచ్చి కేనోపనిషత్తులో చెప్పబడింది. తర్వాత ఏషోణురాత్మ చేతసా వేదితవ్య అని చెప్పి ముండకోపనిషత్తులు. ఈ అణురూపమైనటువంటి ఆత్మని మనసు ద్వారానే తెలుసుకోవాలి అని. ఒక చోటేమో మనసు ద్వారా తెలుసుకోలేవు అని చెప్తుంది ఉపనిషత్తు, ఒకచోటేమో ఆత్మని మనసు ద్వారా మాత్రమే తెలుసుకోగలవు అని చెప్తుంది ఉపనిషత్తు. ఏ ఉపనిషత్తుని నమ్మాలి? ఇప్పుడు మరొక ఉపనిషత్తు చెప్తుంది కఠోపనిషత్తులు, ఈ కఠోపనిషత్తులు మనసై వేద మాప్తవ్యం. తైత్రీయోపనిషత్తులో యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహాన, మనస్సు ద్వారా నువ్వు పొందలేవు అన్నారు. ఇప్పుడు ఉపనిషత్తులో కాంట్రడిక్షన్ కనపడుతుంది మనకు. చెప్తే ఉపనిషత్తులన్నీ ఒకే రకంగా కదండి చెప్పాలి, మరి ఏమి ఇలా చెప్తుంది అని మనకు అనుమానం వస్తుంది. అప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి? శుద్ధమైనటువంటి మనస్సు, పరిపక్వమైనటువంటి సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి సూక్ష్మమైన మనస్సుకి అర్థమవుతుంది. ఆ మనసు ద్వారా తెలుసుకోవాలి కానీ స్థూలమైనటువంటి మనస్సు, సూక్ష్మమైన విషయాన్ని తెలుసుకోలేనటువంటి మనస్సు, పరిశుద్ధం కానటువంటి మనస్సు, రాగద్వేషాలతో కామక్రోధాలతో ఉన్నటువంటి మనస్సు, ఈర్షా అసూయలతో ఉన్నటువంటి మనస్సు, దాంభికం అహంకారం స్వార్థం ఉన్నటువంటి మనస్సు అర్థం చేసుకోలేదు అని
అర్థం అక్కడ ఉపనిషత్తు చెప్పిన విషయం ఏమిటి? ఇక్కడ యమధర్మరాజు చెప్పేది మనసా ఏవ ఆప్తవ్యం. కనుక ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే ఈ క్వాలిఫికేషన్లన్నీ ఉండాలి మొదట. ఎందుకు ఎక్కువ మంది, చాలామందికి ఆత్మజ్ఞానం రాదు అంటే ఇప్పుడు అర్థమైందా? ఎంత చదివినప్పటికీ కూడా ఆ యొక్క మనకు అర్హతలు కనుక లేకపోతే ఆత్మజ్ఞానం రాదు. ఆ అర్హతను సంపాదించడమే కష్టం మొదట. ఆత్మజ్ఞానం తానంతట అదే వచ్చేస్తుంది. ఆత్మజ్ఞానం కోసం కష్టపడక్కర్లేదు. కానీ ఈ యొక్క గుణాలను పెంపొందించుకోవడం మహాకష్టం. అందుకని మనసా ఏవ ఇదం ఆప్తవ్యం. అలా ఎప్పుడైతే తెలుసుకుంటాడో మనస్సు ద్వారా, ఏం తెలుసుకుంటాడు? ఇహ కించన నానా న అస్తి. అతనికి ఎలా తెలుస్తుంది? ఇక్కడ మనం చూస్తున్నదంతా కూడా, వేరువేరుగా కనపడుతున్నదంతా కూడా నిజంగా మాట్లాడితే ఒక్క ఆత్మ మాత్రమే అలా కనపడుతోంది, మరేది కాదు అని తెలుసుకుంటాడు. ఎలాగైతే ఒక నీరు ఐసు రూపంలో కనపడుతుంది, ఆవిరి రూపంలో కనపడుతుంది, బుడగ రూపంలో కనపడుతుంది, నురుగు రూపంలో కనపడుతుంది, ఇన్ని కనపడినప్పటికీ కూడా ఆ అందులో ఉన్నటువంటి పదార్థం ఏమిటి అంటే నీరే కదా. నానా అంటే అనేక రకాలుగా ఉన్నప్పటికీ కూడా అది నీరని చెప్పి మనకు ఎలా తెలుస్తుంది? ఆభరణాలు ఎన్నో రకాలుగా ఉంటాయి. ఉంగరం, గాజని, చైన్ అని, దిద్దులని, చెవులకి ఇవన్నీ పెట్టుకుంటాం కదా. ఇవన్నీ పెట్టుకునేటప్పుడు మీకు ఒక విషయం గుర్తుంటుంది కదా. ఏమిటి ఆ విషయం అంటే? బంగారం. ఇది బంగారం అని చెప్పే విషయం గుర్తుంటుంది మనకు, అది మర్చిపోం. నానా ఆభరణాన్ని, అనేక రకాలైనటువంటి ఆభరణాలు ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క ఆకారం వేరైనప్పటికీ కూడా, అవి ధరించే స్థానం వేరైనప్పటికీ కూడా మనసు లోపల లోపల మనకు ఏం తెలుసు? బంగారం జ్ఞానం. ఆత్మజ్ఞానం ఉందో లేదో బంగారం జ్ఞానం మాత్రం కరెక్ట్గా ఉంటుంది మనకి. అది ఏ విధంగానో అదే విధంగా అనేక రకాలైనటువంటి జీవరాశుల్ని చూస్తున్నప్పటికీ కూడా, అనేక రకాలైనటువంటి ప్రాణికోటలను చూస్తున్నప్పటికీ కూడా అందరిలో ఉండేటటువంటిది ఆ పదార్థం, వస్తువు ఏమిటి అంటే ఆత్మ. కించన అంటే కొంచెం కూడా, ఆత్మ కాకుండా మరేమీ లేదు అని చెప్తున్నారు. కించన నానా ఇహ అంటే ఇక్కడ ఈ ప్రపంచంలో, మన ముందు కనపడుతున్నటువంటి ఈ ప్రపంచంలో. ఇహ ఇక్కడ, ఎక్కడో కాదు, ఇక్కడే నీ కంటి ముందే. ఇహ నానా న అస్తి, అనేక రకాలైనటువంటివి లేవు కానీ కనపడుతున్నాయి అన్నారు. ఆభరణాలు కూడా కనపడుతున్నాయి కదా. కనపడినంత మాత్రాన ఆభరణాలు సత్యమవుతాయా, బంగారం సత్యమవుతుందా? బంగారమే నిజమవుతుంది కానీ ఆభరణాలు నిజం కాదు కదా. కనుక నామరూపాలు కనపడుతున్నప్పటికీ కూడా అవన్నీ ఆత్మస్వరూపమే చెప్పి, సహ యహ పశ్యతి ఇహ నానా ఇవ. ఇలా తెలుసుకోకుండా ఈ విధంగా ఆత్మే అంతటా అన్ని జీవరాశుల్లో వ్యాపించున్నదని తెలుసుకోకుండా ఎవరైనా, సహ ఎవరైనా, అతడు యహ పశ్యతి, ఎవరైతే నానా ఇవ పశ్యతి, అనేక రకాలుగా చూస్తారు. ఏం చూస్తాం మనం? మనిషిని, పక్షి, మృగాలు విడివిడిగా చూస్తున్నాం కదా అన్ని. వాటిట్లో ఉండే ఆత్మను తెలుసుకోవట్లేదు కదా. మనుషుల్లో ఉండేటువంటి భేదాన్ని మనం అది కూడా చూస్తున్నాం. తమ్ముడు అని, చెల్లెలని, తాత, పిన్న తండ్రి, ఇవన్నీ వాటికి నిజాన్ని ఇస్తున్నాం మనం. వాటికి వెనకాల, ఆ మనుషుల వ్యక్తుల వెనకాల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని మనకి ఎప్పుడైనా జ్ఞాపకం ఉంటుందా? వాళ్ళ దాకా ఎందుకు, మనలో ఉన్నట్టుదే మనకు జ్ఞాపకం లేదు. మనకి ఇవే పేర్లే జ్ఞాపకం వస్తాయి, ఆ రిలేషన్సే జ్ఞాపకం వస్తాయి, ఆ సంబంధ బాంధవ్యాలే జ్ఞాపకం ఉంటాయి. కానీ ఈ సంబంధ బాంధవ్యాలకు వెనక ఆత్మ అన్న సంగతి మనకి ఎప్పుడైనా గుర్తుంటుందా? సహజంగా గుర్తుండదు. ఉంటే మన ఆత్మ జ్ఞానమే. అందుకని శాస్త్రం ఏం చెప్తుంది, యమధర్మరాజు చెప్తున్నారు, ఎవరికైతే గుర్తుంటుందో ఆ వ్యక్తి, ఆ వ్యక్తి జ్ఞాని అర్థం. గుర్తు లేకపోతే
గుర్తు లేకుండా అందరినీ విడివిడిగా చూస్తున్నాడు అనుకోండి, ఏమవుతుంది? ఫలం ఏమిటి అంటే మృత్యోహో మృత్యుం గచ్చతి, మృత్యువుని పొందుతాడు. అంటే మరణం నుంచి ఇంకొక శరీరాన్ని ప్రవేశించి మళ్ళీ మరణం పొంది, మళ్ళీ ఇంకొక శరీరం ప్రవేశించి మళ్ళీ మరణం పొంది, ఇట్లా మృత్యువు నుంచి మళ్ళీ మృత్యువుకి, టూంబ్ టు టూంబ్ అనమాట. టూంబ్ టు టూంబ్ అంటే శ్మశానం. మృత్యు ఎక్కడికి వెళ్తుంది? శ్మశానంలోకి తీసుకెళ్తుంది. టూంబ్ అంటారు దాన్ని. ఒక శ్మశానం నుంచి మళ్ళీ ఇంకో శ్మశానంలోకి వెళ్తాడు. అది ఈ లోపల ఎక్కడికి వస్తాడు? ఊంబుకి వస్తాడు. గర్భానికి వచ్చి ఒక గర్భం నుంచి మళ్ళీ శ్మశానానికి వెళ్ళి మళ్ళీ ఇంకొక గర్భంలో ప్రవేశించి మళ్ళీ శ్మశానానికి వెళ్తాడు. ఎవరు? ఎవరైతే ఈ శరీరమే నిజం అనుకుంటూ చూస్తాడో వాడికి మరణ భయం, మరణ దుఃఖం తీవ్రంగా ఉంటాయి. ఆ వ్యక్తి మళ్ళీ ఇంకొక యోనిలో ప్రవేశించి ఇంకొక గర్భంలో ప్రవేశించి ఆ గర్భం ద్వారా మళ్ళీ సుఖ దుఃఖాన్ని అనుభవించి మళ్ళీ మరణాన్ని పొంది ఇట్లా నరక యాతన పడతాడు మనిషి. కఠోపనిషత్తు కనుక చదవకపోతే. నేను చెప్పలేదండి, యమధర్మరాజు చెప్తున్నారు. యమధర్మరాజు ఏం చెప్తున్నాడు? యహ నానా ఇవ పశ్యతి. ఏమండి కఠోపనిషత్తు చదవకపోతే ఒకటిగా తెలుసుకోలేరు కదా, ఆత్మ ఒకటి అన్నిట్లో ఉన్నదని తెలుసుకోలేరు కదా. ఎవరైతే చదువుతారో వాళ్ళకే కదా తెలుస్తుంది. ఎవరైతే చదవరో వాళ్ళు ఆత్మని చూడరు, ఆ శరీరమే నిజం అనుకుంటూ ఉంటారు. మాంసం ముద్ద, ఎముకల గూడు, రక్త మాంసాలతో నిండినటువంటి ఈ శరీరాన్ని, తుచ్చమైనటువంటి ఈ శరీరాన్ని, అశాశ్వతమైన ఈ శరీరాన్ని, దీని మీద మమకారం పెంచుకొని అహంకారం పెంచుకొని దాంట్లో పడి మనిషి తికమక పడి నానా యాతనలు పడి ఎంత బాధ అనిపిస్తున్నాడు, బతికుండగానే అనుభవిస్తున్నాడు. ఇంకా మరణం తర్వాత మళ్ళీ ఇంకొక గర్భంలో ప్రవేశించి ఎంత నరకాన్ని అనుభవించవలసి ఉంటుందో తెలుసా? అందుకని యమధర్మరాజు చెప్తున్నారు, ఈ విషయాన్ని తెలుసుకోవాలి. నువ్వు అడిగావే, ఏదైతే అన్నిటికీ అతీతమైనదో అది, ఆ విషయాన్ని నేను చెప్తున్నాను. తర్వాత మంత్రం ఇక్కడి వరకు క్రిందటి వారం చూశాం, 12వ మంత్రం. అంగుష్ఠమాత్ర పురుష మధ్య ఆత్మని తిష్ఠతి ఈశానో భూత భవ్యస్య న తతో విజుగుప్సతే ఏతద్వైతత్. క్రిందటి మంత్రంలో మనసు ద్వారా మాత్రమే తెలుసుకోగలం అని చెప్పినప్పుడు మరి చాలామంది మనస్సును ఆపేస్తారు కదండి, ధ్యానం చేసి ఉపాసన చేసి మనస్సును నిలిపేస్తారు. మనస్సును ఆపేస్తే కానీ నువ్వు ఆత్మస్వరూపాన్ని చూడలేవు, కానీ మనస్సును నిలుపు అని అంటారు. మనస్సును నిలిపితే ఏం తెలుసుకుంటావు? ఏమీ తెలుసుకోలేవు. మనస్సును ఆపేస్తే ఇంద్రియాలు పనిచేయవు. ఇంద్రియాలు పనిచేయకుండా మనసు ఆపేస్తే, ఇప్పుడు ఫిజిక్స్ మన జ్ఞానం పొందాలనుకున్నామండి, ఫిజిక్స్ జ్ఞానం పొందాలనుకుంటే కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని ధ్యానం చేస్తే, మనసు ఆలోచనని ఆపేస్తే ఫిజిక్స్ జ్ఞానం వస్తుందా? మరి ఏ జ్ఞానమైనా వస్తుందా? రాదు. అదేవిధంగా ఆత్మ అంతటా వ్యాపించి ఉంది, హృదయంలో ఉన్నది అని చెప్పి వృత్తి ద్వారా తెలుసుకోవాలి. వృత్తి అంటే ఆలోచన ద్వారా తెలుసుకోవాలి. ఆలోచన ఎక్కడ వస్తుంది? మనసులో వస్తుంది. ఆ మనసులో ఆలోచన ద్వారా వస్తే ఏ విద్య అయినా సరే గురువుగారు చెప్పేటప్పుడు ఆ మాటలను మనం ఆలోచన రూపంలో మార్చుకొని దాన్ని అన్వయం చేసుకొని అప్పుడు దాన్ని గ్రహిస్తాం, ఆ సబ్జెక్ట్ మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఆత్మస్వరూపం నువ్వు అని శాస్త్రం శబ్దస్వరూపం చెప్తున్నది. ఫిజిక్స్ కూడా మాటలే కదండి, శబ్దమే కదా. కెమిస్ట్రీ కూడా శబ్దం మాటలే కదా. సంగీతం కూడా మాటలు శబ్దమే కదా. పాడుతూ ఉంటే విని నేర్చుకొని మన మనసులోకి వెళ్ళి ఆలోచన ద్వారా దాన్ని గ్రహించి దాన్ని జీర్ణం చేసుకుని దాని గురించి జ్ఞానం పొందుతున్నాం. అదేవిధంగా ఆత్మ గురించి వేదం మాట్లాడుతున్నది. ఫిజిక్స్ పుస్తకం ఎట్లాగో, కెమిస్ట్రీ పుస్తకం ఎట్లాగో, అదేవిధంగా ఉపనిషత్తు అనే పుస్తకం దేని గురించి మాట్లాడుతోంది? ఆత్మను గురించి మాట్లాడుతోంది. ఫిజిక్స్ పుస్తకం ఫిజిక్స్ గురించి మాట్లాడుతుంది. మెటాఫిజిక్స్ గురించి మాట్లాడేది ఎవరయ్యా అంటే శాస్త్రం. ఇది మెటాఫిజిక్స్. అంటే ఫిజిక్స్కి అంతటికీ వేరైనటువంటిది అని అర్థం.
కనుక ఈ ఆత్మని గురించి తెలుసుకోవాలంటే ఉపనిషత్తుల్లో తెలుసుకోవాలంటే కళ్ళు మూసుకొని మనస్సు ఆపేసి తెలుసుకుంటామా, మనస్సు ద్వారా తెలుసుకుంటామా? ఏ జ్ఞానమైన మనస్సు ద్వారానే కదా తెలుసుకుంటాం, బుద్ధి ద్వారానే కదా తెలుసుకుంటాం. కనుక మనస్సు పనిచేసేటప్పుడే ఆ వృత్తి ఆలోచన ద్వారా, ఆ ఆలోచన ద్వారా జ్ఞానం పొందుతాం. అంతేగాని మనస్సును ఆపేసి ధ్యానంలో కూర్చొని సమాధికి వెళితే జ్ఞానం రాదు. చాలామంది అపోహ ఇది. ఎందుకయ్యా ఈ పుస్తకాలను చదువుతావు, కళ్ళు మూసుకుంటే నువ్వు ధ్యానంలోకి వెళ్ళిపో, అట్లా ఆ లగ్నం అయిపోతే నీకు ఆత్మ కనపడుతుంది అంటాడు. శాస్త్రం వాళ్ళని ఒక మూర్ఖులుగా చూస్తుంది. శాస్త్రం లెక్కలో వాళ్ళందరూ ఒక మూర్ఖులు అని అర్థం, అజ్ఞానులు, పరిపక్వత లేని వాళ్ళు అని అర్థం. వాళ్ళకి ఈ జన్మకి జ్ఞానం రాదు, అంత తేలిగ్గా వాళ్ళ ఆ యొక్క ఊబిలో నుంచి బయటపడలేరు. అందుకని యోగ సమాధి కూడా అంధ సమాధి. మనస్సు ద్వారా తెలుసుకోగలుగుతాం, ఎలా తెలుసుకోవాలి అని చెప్పి వివరిస్తున్నారు యమధర్మరాజు ఇక్కడ. ఈ ఆత్మ ఎక్కడ ఉంటుందో తెలుసుకో మనస్సు ద్వారా. ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు? అంగుష్ఠ మాత్ర పురుష. రెండో లైన్లో మొదటి భాగం చూడండి. భూతభవ్యస్య ఈశాన పురుష అంగుష్ఠమాత్ర మధ్య ఆత్మని తిష్ఠతి. ఆత్మ ఎక్కడుందనుకుంటున్నావు? ఎక్కడో వెతకవాకు, బయట. భూతభవ్యస్య ఈశాన. భూతం అంటే భూతకాలానికి, భవ్యం అంటే భవిష్యత్ కాలానికి. భూత భవిష్యత్ కాలాలకు కూడా ఇప్పుడు వర్తమాన కాలం మనం అప్లై చేసుకోవాలి. భవిష్యత్ కాలం ఇప్పుడు అప్లై చేసుకోవాలి, ఇది వర్తమాన కాలం, ప్రజెంట్ టెన్స్. ఈ మూడు కాలాలకు కూడా ఈశాన అంటే ప్రభువు. భూతకాలానికి, ఈ కాలానికి, రాబోయే కాలానికి, అన్నిటికీ ప్రభువు అన్నారు. ఈశాన అంటే ఏంటి? మాస్టర్ అని అర్థం, ప్రభువు అని అర్థం, పాలించేవాడు, ఈ మూడు కాలాలను పాలించేవాడు అని అర్థం ఈశాన. అది సమష్టిలో చూసారా ఈశ్వరుని గురించి చెప్తూ. ఆ ఈశ్వరుడు ఎక్కడున్నాడు? మధ్య పురుష. ఆ ఈశ్వరుడిని పురుష అన్నారు ఇక్కడ. అంటే పురుష అంటే ఏమిటి? పురి అంటే శరీరం, పురి అంటే శరీరం, పూరి కాదు, పురి దీర్ఘం లేదు, పురి శరీరం. షహ అంటే ఉండేవాడు, నివసించేవాడు. పురుష అంటే ఆ ఆత్మ చైతన్యం ఈ శరీరంలో నివసిస్తున్నది. పురుష ఎక్కడ ఉన్నాడు? మధ్య ఆత్మని. మధ్య అంటే మధ్యలో అని అర్థం. మధ్య ఆత్మని తిష్ఠతి. మధ్య ఆత్మని అంటే ఆత్మ అంటే శరీరం. ఇక్కడ ఆత్మని అంటే శరీరంలో, శరీరంలో. మధ్య అంటే మధ్యే, మధ్య భాగంలో. మధ్యభాగం శరీరం, మధ్యభాగం ఏంటండి? హృదయం. ఫిజికల్ హార్ట్ ఉంది కదా హృదయం, ఈ హృదయంలో మనస్సు ఉంటుంది. ఆ మనస్సులో ఆలోచన ఉంటుంది, ఆ ఆలోచనలో ఆ ఆలోచనని సాక్షిగా చూసేవాడు ఆత్పురుషుడు. అది ఇంత అర్థం చేసుకోవాలి. అందుకని అంగుష్ఠ మాత్ర. ఏ పరిమాణంలో ఉన్నాడు? మాత్రం అంటే పరిమాణం. మా ధాతు, మా అంటే మెజర్మెంట్ అనమాట, పరిమాణం. ఎంత సైజులో ఉన్నాడంటే అంగుష్ఠ మాత్రం. అంగుష్ఠం అంటే బొటన వేలు. ఈ బొటన వేలు ఎంత సైజు ఉందో, ఈ కనుక మనం పిడికిలి, పిడికిలు అంటారు కదా దీన్ని, పిడి, ఈ పిడికిలిని గుప్పెట, ఈ గుప్పెట్లో ఈ వేలు పెట్టి, బొటన వేలు పెట్టి మూస్తే ఎంత చోటు ఉంటుంది? అంత సైజులో ఉంటాడట ఆత్మ. నిజంగా అంత సైజులో ఉన్నాడు, అంత సైజులో ఉంటాడని చెప్పి శాస్త్రం చెప్తోంది. దేనికి అంటేది తర్వాత చెప్తాం విషయం. దానికి ఒక పొగడటం అనమాట, ఏదో విధంగా చెప్పాలి కనుక పొగడటం. అంతేగాని చేతిని బొటను వీళ్ళంత సైజులో ఉంటాడు ఆత్మ అని చెప్పి అనుకోకూడదు. నిజంగా అంగుష్ఠ మాత్ర పురుష మధ్య ఆత్మని తిష్ఠతి. కాబట్టి మన హృదయంలో హార్ట్ ఉంది కదా, మన హార్ట్లో, హృదయం అంటే హార్ట్, గుండె. ఆ గుండెలో మనస్సు, మనస్సులో ఆలోచన, ఆలోచనలో దాన్ని చూసేవాడు. ఆలోచన ఎవరు తెలుసుకుంటున్నాడు? సాక్షి. నేను తెలుసుకుంటున్నాను. ఆ తెలుసుకునేవాడు ఎవడైతే ఉన్నాడో, సాక్షి రూపేణ ఆలోచనలన్నిటి నుంచి
అతనే అంగుష్ఠమాత్ర పురుష మధ్య ఆత్మని తిష్టతి. ఎందుకు చెప్పారు అంగుష్ఠమాత్ర అంటే, ఎప్పుడైతే చిన్ముద్ర ఇట్లా పెడతామో ఇది జీవాత్మని ఇది పరమాత్మ అని అర్థం. చిన్ముద్ర జీవాత్మ పరమాత్మ. ఎప్పుడైతే ఈ జీవుడు స్థూల శరీరాన్నించి సూక్ష్మ శరీరాన్నించి కారణ శరీరాన్నించి విడిపడి వస్తాడో ఆ పరమాత్మలో లీనమైపోతాడు, పూర్ణం అని అర్థం. అంగుష్ఠమాత్ర అన్నాడు, ఇది పరమాత్మ. ఇదేంటి అహంకారం. ఈ అహంకారాన్ని వదిలిపెట్టాలి, వదిలిపెట్టి ఈ జీవుడు ఆత్మతో లీనం కావాలి. అది అంగుష్ఠమాత్ర పురుష. అందుకని చూసారా హృదయం అంటాం. ఎక్కడ ఎవరు చెప్పారండి హృదయంలో ఉంటుందని? ఏమిటి అంటే మనం కూడా ఐ లవ్ యూ అంటారు చూసారా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎక్కడ ప్రేమిస్తున్నాను? ఇక్కడ ప్రేమిస్తున్నాను అంటాడా, హృదయంలో ప్రేమిస్తున్నాను అని అంటాడు. నా హృదయం అంతా నిన్ను నింపుకున్నాను అంటాడు. ఎక్కడ నింపుకున్నావు? హృదయంలో, హార్ట్లోనా, ఫిజికల్ హార్ట్లోనా, మనస్సులో అని అర్థం. ఆ మనస్సు ఎక్కడుంది? ఎప్పుడిప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటే గుండె మీద చేసుకునే కదా చూపిస్తాడు సహజంగా. అందుకని ఐ లవ్ యూ అన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ హార్ట్ను బొమ్మేస్తాడు. ఐ లవ్ యూ అనేది హార్ట్లో కానీ బ్రెయిన్లో కాదు కదా. కనుక ఐ లవ్ యూ ప్రేమిస్తున్నా అనేటువంటిది ఆత్మతత్వం. అంతేగాని ఫిజికల్ హార్ట్ని ఎవరు ప్రేమించరు? ఎవరు ప్రేమిస్తారు? హార్ట్ స్పెషలిస్టులు ప్రేమిస్తారు, ఎందుకంటే ఆపరేషన్ చేస్తే బోరు డబ్బు వస్తుంది. కనుక హార్ట్ ఫెల్ట్ ఫీలింగ్స్ అంటారు చూసారా, హృదయపూర్వకంగా స్పందించడం అన్నమాట. అది హృదయం. ఇక్కడ కూడా ఆ హృదయం గురించే మాట్లాడుతున్నారు. అంటే ఏమిటి? మనస్సుకి హృదయం గోళకం. కన్ను ఎట్లయితే గోళకమో ఆ చూసే ఇంద్రియానికి, ముక్కు గోళకం, చెవు గోళకం, ఇవన్నీ గోళకాలన్నమాట ఆ ఇంద్రియాలు ఉండడానికి. అదేవిధంగా మనస్సు అనే ఇంద్రియం, అంతఃకరణ ఇంద్రియం ఉండడానికి గోళకం ఏమిటంటే ఈ ఫిజికల్ హార్ట్, గుండె. అందులో మనస్సులో ఆలోచనలు, ఆ ఆలోచనలు చూసేదెవరు? సాక్షి. ఏ ఆలోచనలు? నాకు మంచి ఆలోచనలు వస్తున్నాయండి, చెడు ఆలోచనలు వస్తున్నాయండి, మంచి చెడు కలిసి రెండు వస్తున్నాయండి. ఎవరికి తెలుస్తున్నది? అది ఎవరు తెలుసుకుంటున్నాడో వాడే ఆత్మస్వరూపం. ఎవరు తెలుసుకుంటున్నది? నేనే కదా తెలుసుకుంటుంది. ఎవరెవరైతే ఏ శరీరంలో ఉన్నారో వాడిని తెలుసుకుంటున్నారు. అది అంగుష్ఠ. ఎంత ఈజీ చూడండి మంత్రం అర్థం చేసుకోవడం. అర్థం చేసుకునే విధంగా అర్థం చేసుకుంటే ఈజీ. అంగుష్ఠమాత్ర పురుష మధ్య ఆత్మని తిష్టతి. ఈ ఆత్మే ఈశానో భూత భవ్యస్య. భూతకాలానికి, భవిష్యత్తు కాలానికి, వర్తమాన కాలానికి ఈశ్వరుణ్ణి. అంటే అప్పుడు ఎవరు ఈశ్వరుడు? ప్రభు ఎవరండి? నేనే. నేనంటే ఎవరు? ప్రతిబింబ చైతన్యం కాదు, స్థూల శరీరము కాదు, బింబచైతన్యం ఆత్మ, సాక్షి చైతన్యం. నేననగానే అహంకారం చెప్పిందంటే ఒక ముట్టికాయ వేస్తాడు దేవుడు. నువ్వు ఇట్లవుతావు ఈశ్వరుడివి. మనం ఏంటంటే ఎంతసేపటికి ఈ శరీర వ్యామోహంలో ఉంటాం, ఈ శరీరము అహంకారం దాన్ని పట్టుకొని వెళ్ళాడుతూ ఉంటాం. ఎందుకంటే జన్మజన్మల వాసన ఉంది కదా, అంత తేలిక బయటపడం. మనం బయటపడకపోతే ఏమవుతుందంటే మృత్యోస్స మృత్యు మాపరోతి. అందుకని ఎవరైతే ఈ యొక్క విభజన చేసి చూడగలుగుతారో భాగత్యాగ లక్షణయ అన్నారు. అయితే ఏమిటి ఫలం? అలా కనుక తెలుసుకుంటే మధ్య ఆత్మ మనస్సులో, హృదయంలో, మనస్సులో, ఆలోచనలో దాని సాక్షి చైతన్యం చూసేవాడు నేనే, అవేర్నెస్ని అని తెలుసుకుంటే ఏమిటండి ఫలం? స్వామిని బొటనవేలు చూపించి ఇవన్నీ చూపించి చెప్తున్నారు మరి. ఇదెల్లా ప్రాక్టికల్ ఎయిడ్స్ అనమాట, టీచింగ్ ఎయిడ్స్ అంటారు. వీళ్ళందరూ టీచర్లందరూ చెప్తున్నారు టీచింగ్ ఎయిడ్స్ ద్వారా టీచ్ చేస్తామని. యమధర్మరాజు అప్పుడే మొదలుపెట్టాడు టీచింగ్ ఎయిడ్స్. చూసారా? న విజుగుప్సతే తతః. ఈ జ్ఞానం కలిగిన తర్వాత తతః, దా జ్ఞానం వలన న విజుగుప్సతే. ఈ జ్ఞానం పొందిన తర్వాత న విజుగుప్సతే అంటే ఇంక దేనికి భయపడడు, దేని నుంచి రక్షణ పొందాలి అని చెప్పి అనుకోడు. గుప్ అంటే రహస్యం. గుప్ అంటే రహస్యం, రక్షణ. విజుగుప్స అది విజుగుప్స అంటే దేనికి
దేని నుంచి పారిపోవాలని కోరుకోడు, దేని నుంచి భయపడడు, దేని నుంచి రక్షణ పొందాలని కోరుకోడు. ఎంతంటే అంత ఆత్మగానే చూస్తాడు గనుక భయం ఎందుకుంటుంది? ఇంకా భయమే లేదు. కానీ మామూలు మానవుని చూడండి, అందరూ ఎంత భయపడుతుంటారు, క్షణక్షణం భయపడుతున్నారు కదా, ఏమైపోతుందో, ఎప్పుడేమవుతుందో, ప్రతిదానికి భయమే. భయం లేని మానవుడు ఎవడన్నా ఉన్నాడా? ఒక్క జ్ఞాని మాత్రమే భయం లేకుండా ఉండగలడు. అందుకనే జ్ఞానులు ఎక్కడున్నా, ఎప్పుడు ఏమున్నా, ఏం లేకపోయినా వాళ్ళు నిర్భయంగా తిరుగుతూ ఉంటారు. అభయం ప్రతిష్టాం విందతే అన్నారు. వాళ్ళకి అభయం, భయమే లేదు వాళ్ళకి. ఎలా ఉంటుంది భయం? నువ్వు నేను అని భేదం చూసినప్పుడే కదా భయం ఉంటుంది. ఆత్మను చూసేవాడికి, అంత ఆత్మే సర్వం చూసేవాడికి భయం ఉండదు. తర్వాత మంత్రం తర్వాత ఏతద్వైతత్ అన్నారు. ఇదే నువ్వు అడిగినది. ఓయ్ నచికేత, నువ్వేదైతే తెలుసుకోవాలనుకున్నావో, అన్యత్ర ధర్మాత్ర అన్యత్ర అధర్మాత్, ధర్మానికి అధర్మానికి అన్నిటికీ అతీతమైనటువంటిది అడిగావే, అదే ఈ ఆత్మ నీ హృదయంలో మనస్సులో ఆలోచనలని సాక్షి రూపంగా చూస్తున్నదే ఆ ఆత్మే ఇది అన్నారు. నువ్వు అడిగినదే ఏదో అదే ఇది అన్నారు. తర్వాత మంత్రం 13 అంగుష్ఠమాత్ర పురుష జ్యోతిరివా ధూమక ఈశానో భూత భవ్యస్య సయేవాద్య సముష్వః ఏతద్వైతత్. అదే ఇది, ఇదే అది అంటే యదముత్ర తదన్విహ అని చెప్పన్నారు చూసారా, ఆ పరమాత్మే ఈ జీవాత్మ, ఈ జీవాత్మే పరమాత్మ అంటే దాన్ని సామానాధికరణ్యం అంటాం. సామానాధికరణ్యం ఏమండి, ఈ జీవాత్మపై ఆ పరమాత్మ ఎట్లా అవుతాడండి? చాలామంది ఒప్పుకోరేది, జీవుడు జీవుడే దాసుడు, ఆయన స్వామి, ఈ జీవుడు ఆ స్వామి ఎట్లవుతాడు? మీరు అలా మాట్లాడితే మీకు పాపం వస్తుంది. కనుక మీరు ఆ పరమాత్మ నేనే అని చెప్పకూడదు అన్నారు. మనమేం చెప్తామంటే, ఇప్పుడు విష్ణు సహస్రనామంలో అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి కదా. ఎన్ని పేర్లండి విష్ణు సహస్రనామంలో, ఎన్ని పేర్లు ఉన్నాయి విష్ణువుకి? రామాయణం, వాల్మీకి రామాయణం ఎవరు రాశారండి అంటే అడిగినట్టుగా ఉంటుంది. వాల్మీకి రాశాడు వాల్మీకి రామాయణం. విష్ణు సహస్రనామం అంటే సహస్రం అంటే 1000 నామాలు కూడా, ఆ 1000 నామాలు కూడా ఒక విష్ణువునే సూచిస్తున్నాయి. 1000 పేర్లు ఉన్నప్పటికీ కూడా ఒక విష్ణువునే సూచిస్తున్నాయి. ఇది సామానాధికరణ్యం అంటే ఏంటి, అనేక పేర్లు ఒకే వ్యక్తి, ఒకే వస్తువు, బంగారం ఒక్కటే, అనేకమైన పేర్లు, ఇది సామానాధికరణ్యం. విష్ణువు ఒక్కడే, అనేకమైనటువంటి పేర్లు, అది సామానాధికరణ్యం అంటాం. అదేవిధంగా జీవ అండ్ పరమ అనేటువంటి భేదం, ఈ రెండు పేర్లు ఎందుకు మరి ఎవరైనా అడుగుతారు కావండి. ఆత్మ ఒక్కటే అయితే జీవాత్మని పరమాత్మని ఎందుకు చెప్పాలి, రెండు పేర్లు ఎందుకండి అని అడిగితే, ఆ ఆత్మే ఈ శరీరంలో లభిస్తున్నప్పుడు జీవాత్మని అంటాం, ఆ ఆత్మే అంతటా వ్యాపించి ఉన్నప్పుడు సమష్టి దృష్ట్యా, ప్రపంచ దృష్టి సమష్టి దృష్ట్యా నామభేద నతు వస్తుభేద అన్నారు. నతు వస్తుభేద, అది సామానాధికరణ్యం. దేర్ఫోర్ మనం ఏమంటామంటే జీవాత్మ, ఆ జీవ, ఆ పరమ అనేటువంటి విశేషణాలు రెండు కూడా తాత్కాలికం, తాత్కాలికమైన పేరు. వైయధికరణ్యం అంటే ఏమిటి, అనేక పేర్లు అనేక వస్తువులు. ఒక వస్తువు అనేక వస్తువులు ఉంటాయి, అనేక పేర్లు ఉంటాయి, అది వైయధికరణ్యం. విడివిడిగా ఉంటాయి పేర్లు, విడివిడి వస్తువులు. ఇక్కడ అదే నువ్వు, ఇదే నీవే అది అన్నారు. తత్ త్వం, త్వం తత్ అన్నారు.
ఆత్మదృష్ట్యా ఒక్కటి. కనుక జీవాత్మని చెప్పినా పరమాత్మని చెప్పినా ఒక్కటే. పాము ఆ కుసుం పాము కుబుసం పాము కుబుసం వదిలిపెడుతుంది చూసారా, కుబుసం వదిలిపెట్టి పాము అందులోనే ఉంటుంది ఆ శరీరంలోనే. ఆ కుబుసం ఆ చర్మం వదిలిపెట్టినప్పుడు ఆ చర్మం ఏమన్నా అంటుకుంటుందా పాముకి వదిలిపెట్టిన తర్వాత? అది డిటాచ్డ్గా ఉంటుంది. అదేవిధంగా జ్ఞాని అయిన వాడు శరీరంలో ఉన్నప్పటికీ కూడా పాము కుబుసం వదిలిపెడితే ఎట్లా దూరంగా ఉంటుందో, అది సంగం లేకుండా కలగకుండా ఆ విధంగా ఉంటాడు ఈ శరీరంలో. దాని మీద అభిమానం కానీ దానివల్ల వచ్చే కష్టాలు సుఖాలు కానీ దానికి హర్షశోకౌ జహాతి అన్నాడు. సుఖాన్ని దుఃఖాన్ని ఆనందాన్ని దుఃఖాన్ని వీటన్నిటికీ అతీతుడైపోతాడు అన్నాడు. రసవర్జం రసోప్యస్య పరందృష్ట నివర్తతే అన్నాడు. తర్వాత మంత్రం, ఈ మంత్రంలో 13వ మంత్రంలో ఏం చెప్తున్నారంటే, మళ్ళీ అదే మీనింగ్ చివరి పదం మాత్రం మారింది. అంగుష్టమాత్ర పురుష జ్యోతిరివా ధూమక. ఈ అంగుష్టమాత్ర పురుషుడు అన్న మనం చూసారా, ఈ యొక్క బొటన వేలు పరిమాణంలో ఉన్నటువంటి సాక్షి చైతన్యం మనస్సులో, మనస్సు హృదయంలో ఉంది, ఆ హృదయం శరీరంలో ఉంది, స్థూల శరీరం, స్థూల శరీరంలో గుండె స్థూల శరీరానికి సంబంధించిందా సూక్ష్మ శరీరానికి సంబంధించిందా? స్థూల శరీరం గుండె. ఆ గుండెలో ఉన్నటువంటి మనస్సు ఏ శరీరం? సూక్ష్మ శరీరం. అలా మార్కులు వచ్చినాయి ఫాస్ట్. సూక్ష్మ శరీరం చూసారా, ఇన్ని సంవత్సరాలు చదివితే కానీ ఇవన్నీ అర్థం కావు. స్థూల శరీరం గుండె, ఆ గుండెలో మనస్సు, అది సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యం సాక్షి రూపంగా ఆలోచనలన్నీ గ్రహిస్తున్నది. ఏమేమి ఆలోచనలు వస్తున్నాయి, క్లాస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, క్లాస్కి ముందు వచ్చేటప్పుడు ఏమేమి ఆలోచనలు వచ్చినాయి, ఇవన్నీ చూస్తున్నది ఎవరు? విట్నెస్ చేస్తున్నది ఆత్మస్వరూపం. జ్యోతిహి ఇవ అన్నారు, ప్రకాశం లాగా అని అర్థం. జ్యోతి అంటే ఏమిటి? వెలుగు. దీపం ఎట్లాగైతే వెలుగునిస్తుందో ఆ వెలుగులాగానే ఈ ఆత్మస్వరూపం కూడా జ్యోతి అని చెప్పన్నారు. అంటే అప్పుడు అది ఆ జ్యోతిలాగా కనపడుతుందండి. అంటే అట్లా తీసుకోకూడదు, జ్యోతి అంటే నిజంగా జ్యోతిలాగా చూడకూడదు. జ్యోతి మూలంగా ఏ విధమైతే జ్యోతి మనకు అన్ని తెలిసేటట్లు చేస్తుందో, ఒక దీపం పెడితే ఆ దీపం వలన మనకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి కదా, అదేవిధంగా ఈ ఆత్మ వలన మనకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఈ ఆత్మ వలన అన్ని విషయాలు తెలుస్తున్నాయి కాబట్టి ఈ ఆత్మని కూడా ఏమని పిలవచ్చు మనం? జ్యోతి అని పిలవవచ్చు. అధూమక, ఎటువంటి జ్యోతి? పొగబారనటువంటి. ధూమం అంటే పొగ. ఆ ధూమక అంటే పొగబారనటువంటి. పొగ చూరిందనుకోండి, ఇప్పుడు ఈ లైట్కి కాస్త పొగ పెడితే కొంచెంసేపు నల్లగా పొగ కప్పిందనుకోండి, కాంతి కనపడుతుందా? ఈ పొగ వల్ల కాంతి కనపడుతుందా? కనపడదు. ఆ పొగ కప్పి ఉండడం వల్ల లైట్ వెలుగుతున్నప్పటికీ కూడా కాంతి కనపడదు. అదే కనుక పొగ లేకపోతే, పొగ చూడకపోతే, పల్లెటూళ్ళల్లో మన వెనకటి రోజుల ఇళ్లల్లో చూసారా, ఏ ఇళ్లల్లో అయితే ఈ పొయ్యిలు కట్టెలు పొయ్యి పెడతారు చూసారా, ఆ ఇళ్లల్లో అందరి ఇళ్లల్లో బల్బులన్నీ డిమ్గా ఉంటాయి, కాంతినే ఇవ్వవు. ఎందుకయ్యా అంటే ఈ పొగ చూరి 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 దానికి అసలు కాంతే తెలియదు. అదేవిధంగా ఈ ఆత్మ అనేటువంటిది కూడా మరి జ్యోతి అయితే మరి పొగ పట్టదాన్ని దానికి అన్నారు. దానికి పొగ పట్టదు, ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. నీ రాగద్వేషాలని ప్రకాశింపజేస్తుంది, నీ కోపతాపాలని ప్రకాశింపజేస్తుంది, నీ మంచి మనస్సుని ప్రకాశింపజేస్తుంది, నీ దుర్గుణాలని ప్రకాశింపజేస్తుంది, అన్నిటినీ ప్రకాశింపజేసేది జ్యోతి. అందుకని అధూమక అన్నారు. ఎప్పుడు దానికి పొగ బారడం అనేటువంటిది ఉండదు, అంటే అజ్ఞానం అనేటువంటిది కప్పడం అనేటువంటిది ఉండదు. నిజంగా దేహి కూడా దాన్ని అంటదు అని అర్థం. పాపం పుణ్యం అనేటువంటి పొగ దాన్ని కప్పదు. నిజంగా నిజంగా కప్పితే బ్రష్ పెట్టి రుదాలి, అట్లాంటి పని అవసరం లేదు. కనుక ఆ జ్యోతి అనేటి అధూమక. ఈశానో భూత భవ్యస్య, అది ముందు చెప్పినటువంటి అర్థమే. అన్ని కాలాలకి, మూడు కాలాలకి ప్రభువు.
అది అయితే ఏమిటి అంటే సహ ఏవ అద్య సహ ఉ శ్వహ, అదే ఆ ఆత్మే ఏదైతే భూతకాలంలో ఉన్నదో ఆ ఆత్మే అద్య, అద్య అంటే ఇప్పుడు ఇక్కడ, అదే ఇది, ఇదే ఉండబోయేది కూడా. శ్వహ అంటే రేపు, రేపు ఉండబోయేది కూడా అదే. ఏమండి, బాల్యావస్థలో భూతకాలమా భవిష్యత్ కాలమా? మన బాల్యావస్థ భూతకాలం భవిష్యత్ కాలం తెలుసు కదా, పాస్ట్ టెన్స్. నా బాల్యావస్థ భూతకాలానికి సంబంధించింది, ఇంకా రాబోయే వృద్ధావస్థ, ఇప్పుడు కొంత వృద్ధాప్యంలో ఉన్నాం, ఇంకా రాబోయే వృద్ధావస్థ భవిష్యత్ కాలమా భూతకాలమా? భవిష్యత్ కాలం. ఇప్పుడున్నాము, ఇది వర్తమాన కాలం. ఈ మూడు కాలాల్లో బాల్యావస్థ కాలంలో నేనున్నానా లేదా మనకు మనమే చూసుకుంటే, నేనున్నాను ఇప్పుడు ఉన్నాను అద్య, రాబోయే కాలంలో ఉంటాను. ఈ శరీరం రేపు ఉంటుంది కదా, ఎల్లుండి ఉంటుంది కదా, కాబట్టి ఆ ఉన్నప్పుడు తెలుసుకునేవాడెవడు? నేనే. కాబట్టి ఈ శరీరం చిన్న బాలుడిగా ఉన్నప్పుడు నేనే, ఇప్పుడు నేనే, రేపు 8 గంటలకి, ఈరోజు 8 గంటలకి, రేపు 8 గంటలకి నేనే. చూసారా, ఆ నేనులో మార్పు లేదు కానీ శరీరంలో మార్పు ఉంది. రేపటికి మనం కొంచెం వృద్ధాప్యం వస్తుందా రాదా, రేపటికి తగ్గుతుందా పెరుగుతుందా? పెరుగుతుంది వృద్ధాప్యం, రేపటికి ఎల్లుండికి ఇంకొంచెం పెరుగుతుంది. ఆ మాట చెప్తేనే దిగులు జనానికి, దిగులు పడినా పడకపోయినా అది వచ్చి తీరుతుంది. మనం ఏం చేస్తాం? సహ ఏవ అద్య, ఆ పరమాత్ముడే సృష్టి పూర్వంలో ఉన్నటువంటి, ఎప్పుడు ఉన్నటువంటి ఆ పరమాత్ముడే ఇప్పుడు ఉన్నాడు, ఇప్పుడున్న పరమాత్ముడే రేపు ఉండబోతున్నాడు. కానీ శరీరం ఉంటుందా? ఉండదు. అదే ఇది, నువ్వు అడిగినటువంటిది ఏదైతే ఉన్నదో ఏ నచికేత, అదే ఇది అని చెప్పి చెప్పారు. తర్వాత మంత్రం 14వ మంత్రం. వెలుగంటే కూడా మనం ఏదైనా ఎవరైనా అడిగినప్పుడు ఏమండి కొంచెం మాకు మీరే మార్గదర్శనం చేయాలి, మీరే మాకు వెలుగు చూపించాలి అంటారు కదా సహజంగా. ఆయన ఏమైనా బ్యాటరీ వేసి చూపిస్తాడండి, ఏమండి మీరే మాకు మార్గదర్శనం చేయాలి, మీరే మాకు వెలుగు చూపించాలి అని అనడం సహజం కదా. వెలుగు చూపించడం అంటే ఏమిటి? ఆ మార్గంలో వెళ్ళడానికి మనకు కావలసినటువంటి జ్ఞానాన్ని కలిగించడం అని అర్థం. అంతేగాని జ్యోతి, మీరే మాకు జ్యోతి లాంటి వాళ్ళండి, మా కుటుంబానికి ఆయన జ్యోతి లాంటి వాడండి అంటారు. చూసారా, జ్యోతి అంటే ఏమిటి? మన ఇంట్లో వచ్చి కూర్చున్నాడు క్యాండిల్ లాగా. మనం కూడా ఎంతో సహజంగా వాడతాం. చూసారా, మా ఇంటికి ఇల్లాలి జ్యోతి అండి అంటాం. ఆవిడ ఆవిడేం జ్యోతి అంటే ఆవిడ ఉంటేనే లైట్ ఇంట్లో లేకపోతే లేదా, ఇల్లాలి జ్యోతి అంటారు. చూసారా, మంచి ఉదాహరణ. గృహిణిని జ్యోతిగా పోలుస్తారు. మా ఇంటికి జ్యోతి అండి ఆవిడ అంటారు. దీపం లాంటిది, జ్యోతి లాంటిది, దీపం లాంటిది, జ్యోతి లాంటిది అంటే ఏమిటి? ఆవిడేం వెలిగించదు కదా అందరినీ కనపడేట్లుగా కాంతిగా. అంటే ఏమిటి? ఆవిడ వల్ల అందరికీ ఎంతో ప్రయోజనం కలుగుతున్నది, ఎంతోమందికి మార్గదర్శనం చేస్తుంది, పిల్లలకి, భర్తకి, అత్తమామలకి, అందరికీ కూడా, ఇంకా బంధువులందరికీ కూడా, అందరికీ వండి వార్చి ఎన్నో చేయడం వల్ల, సేవ చేయడం వల్ల జ్యోతి లాంటిది అంటున్నారు. అదేవిధంగా ఆత్మ కూడా జ్యోతి లాంటిది. అంటే ఏమిటి? మనం తినడానికి, చూడటానికి, వినటానికి, ఈ ఇంద్రియాలు, ఈ భోగాలన్నీ అనుభవించడానికి ఎవరు సహాయపడుతున్నారు? ఆత్మ కనుక జ్యోతి. ఆ జ్యోతి ఎవరు? ఎవరు ఆ జ్యోతి? సినిమాలో కూడా చూపిస్తారు, జ్యోతి చిన్నగా వెళ్ళి 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 అక్కడ గుళ్ళో తలుపులు తెరుచుకుంటుంది. ఆ తలుపులు తెరుచుకోగానే ఆ లింగంలో కలిసిపోతుంది జ్యోతి అన్నాడు. ఇవన్నీ కథలండి, నిజంగా అనుకోవాకండి అని చెప్పి శాస్త్రం చెప్తున్నది. అలా చెప్తే ఏంటంటే కొంచెం ఆశ మనకు, కొంచెం భక్తి కలుగుతుందని చెప్పి కథల్లో చూపించారు. నా భక్తుడి యొక్క ఆత్మ జ్యోతి ఆ పరమాత్మలో లీనమైపోయింది అని చెప్పడం ఏమిటి? ఈ జీవాత్మనే ఆ పరమాత్మని ఈ అంగుష్ట మాత్ర పురుష అర్థం చేసుకోవడం కష్టం కదా.
జ్యోతిరివా ధూమక అని అర్థం చేసుకోవడం కష్టమండి. ఈ జ్యోతిరివా ధూమక అనేటువంటిది పురాణంలో చెప్పి, కథల్లో చెప్పి, సీరియల్స్లో చూపించి, సినిమాల్లో చూపిస్తే వీళ్ళందరూ నమస్కారం చేస్తారు, అక్కడ నమస్కారం చేస్తారు. అరే ఆ జ్యోతి నువ్వేరా అంటే అర్థం చేసుకోలేరు అంత తేలిక. అదే భక్తుడి యొక్క ఆత్మ జ్యోతి రూపంలో వీళ్ళు అందులో కలుస్తూ ఉంటే ఆనందంతో కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి, వీళ్ళకి పరవశించిపోతారు. చూసారా స్వామిని, మీరు చెప్పేదంతా అబోవ్ హెడ్ అన్నారు. అదే సీరియల్లో చూపిస్తే అబోవ్ హెడ్ కాదు, కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ఎందుకంటే మనసు పరిపక్వత చెందలేదు. ఇది అర్థం చేసుకోవాలంటే బుద్ధి కావాలి, అది అర్థం చేసుకోవాలంటే కొంచెం ఇమోషనల్గా ఉంటే చాలు, వెంటనే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ఇమోషనల్ అనమాట. అందుకని ఇమోషనల్ పీపుల్కి శాస్త్రం వంట పట్టదు, ఇంటలెక్చువల్ పీపుల్కి మాత్రమే శాస్త్రం వంట పడుతుంది. హైలీ ఇంటెలిజెంట్, వెరీ వెరీ సటిల్ మైండ్, ఇమోషనలీ హెల్దీ పీపుల్కి మాత్రమే శాస్త్రం ఎక్కుతుంది. కానీ ఆ యొక్క ఇమోషనల్ అంటే ఏమిటి, ఏమంటారు ఇమోషనల్కి, మనసులో స్పందనలు ఎక్కువగా ఉంటే, భావనలు మనోభావనలకి బలహీనంగా గనక ఉంటే ఆ వ్యక్తికి జ్ఞానం రాదు. ఎందుకంటే దాన్ని దాటి వెళ్ళాలి మనిషి. ఎందుకంటే ఇమోషనల్గా లేకుండా ఉండమని కాదు అర్థం, దానికి బానిస కాకూడదు. జ్ఞానులకు కూడా ఇమోషన్స్ ఉంటాయి, కానీ వాటిని మిగతా వాళ్ళ కోసం ఉపయోగిస్తారు, కానీ వాళ్ళ సెల్ఫిబిటీ కోసం ఉపయోగించుకోరు. అది జ్ఞానికి ఉన్నటువంటి ఇమోషన్స్కి మిగతా వాళ్ళకి తేడా. జ్ఞానికి కరుణ ఉంటుంది, దయ ఉంటుంది. ఇది వేరే విషయం అనుకోండి, ఇప్పుడు అక్కర్లేదు మనకు టాపిక్. తర్వాత మాత్రం 14, ఇంతవరకు టీచింగ్ అయిపోయింది, చెప్పవలసిన విషయం చెప్పేశాడు యమధర్మరాజు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, అలా తెలుసుకున్నవాడు ఏమవుతాడు, తెలుసుకునేవాడు ఏమవుతాడు, వీడి గతి ఏమిటి, వాడి గతి ఏమిటి చెప్తున్నారు ఇందులో. యథోదకం దుర్గే వృష్టం పర్వతేషు విధావతి ఏవం ధర్మాన్ పృథక్ పశ్యన్ తానేవాను విధావతి. మొదటి లైన్లో దుర్గే వృష్టం ఉదకం యథా పర్వతేషు విధావతి. ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తున్నారు, మంచి ఉదాహరణ. ఈ అజ్ఞానులందరూ కఠోపనిషత్తు, భగవద్గీత ఉపనిషత్తులు చదవకుండా, ఆత్మజ్ఞానం పొందకుండా, జీవన్ముక్తిని పొందకుండా, ఎవరైతే ఈ ప్రాపంచిక సుఖాల్లో భోగాల్లో సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఏమిటి, కొండ మీద గనక పడేటటువంటి వర్షం, దుర్గే అంటే కొండ మీద, పర్వతం మీద వృష్టం పడినటువంటి వర్షం, వృష్టం అంటే వర్షం, వర్షం కురుస్తుంది కదా పర్వతం మీద వృష్టం. ఆ వర్షం ఏమిటి, ఉదకం, ఆ నీరు, వర్షంగా పడినటువంటి నీరు ఏదైతే ఉందో ఆ కొండ మీద, అది ఏమవుతుందిట, యథా పర్వతేషు విధావతి, పర్వతం నుంచి ధావతి, పరిగెడుతుంది. వర్షం పడి నీరుగా అది పరిగెడుతూ ఉంటుంది, ఉదకం, ఆ నీరు కొండ మీద పడినటువంటి వర్షం నీరు, వర్షపు నీరు పరిగెడుతుంది. పరిగెట్టి పరిగెట్టి ఎక్కడికి వెళుతుంది, విడివిడి విడివిడిగా ఇట్లా పరిగెడుతూ ఉంటుంది. విడివిడిగా పరిగెడుతుంది అనుకోండి, నీరు పరిగెడుతూ ఉంది ఇట్లా అన్ని మార్గాల్లో పోతున్నది. పోయేటప్పుడు ఏమవుతుందంటే, అది ఒక్కొక్కటి పలచనబడి ఇసుకలో చేరి ఏమైపోతుంది, ఎండిపోతుంది. ఎండిపోగానే ఏమవుతుంది, కంటికి కనపడుతుందా, ఎక్కడున్నావు అంటే కనపడదు, ఆవిరైపోతుంది వేడికి. ఎండ రాగానే ఆ కొండ మీద ఉన్నటువంటి నీటి పొట్లు ఏమైపోతాయి, ఆవిరైపోతాయి, మట్టిలో కలిసిపోతుంది, ఇసుకలో కలిసిపోతుంది. అదే విధంగా ఏవం ఈ విధంగా ధర్మాన్ పృథక్ పశ్యన్. ధర్మాన్ అంటే ఏమిటి, ఈ జీవాత్మని, ధర్మాన్ అంటే ఈ శరీరం, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ధర్మాలన్నీ కలిగినటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ జీవాత్ముడు, ఈ జీవాత్మలన్నింటినీ పృథక్ పశ్యన్. ఈ జీవాత్మ వేరు, ఆ జీవాత్మ వేరు, ఆయన వేరు, ఈయన వేరు, ఆవిడ వేరు, ఆ జీవి వేరు, ఆ పక్షి వేరు, ఈ మృగం వేరు, ఇవన్నీ విడివిడిగా ఎవరైతే చూస్తారో, పృథక్ అంటే ఏంటి, విడివిడిగా అని అర్థం. పశ్యన్ ఎవరైతే చూస్తారో. ధర్మాన్ అంటే ఏమిటి, ఈ జీవరాశులన్నింటినీ, ఈ జీవాత్మలన్నింటినీ. జీవాత్మలన్నీ స్వరూపం ఏంటి, ఆత్మ.
అది తెలుసుకోకుండా ఈ శరీరాలుగా చూస్తూ ఎవరైతే విడివిడిగా చూస్తారో, మా అత్తగారు వేరు, మా మామగారు వేరు, మా ఆడపడుచు వేరు, వ్యావహారికంగా ప్రాక్టికల్ పర్పస్ కోసం నువ్వు యూ కెన్ కీప్ రిలేషన్షిప్, కానీ అసలు స్వరూపం ఏమిటి? ఆత్మస్వరూపం. అది తెలుసుకోకుండా విడివిడిగా చూసామనుకోండి, పృథక్ పశ్యన్ను ఏమవుతుంది? తాన్ ఏవ అనువిధావతి. తాన్ ఏవ అంటే అదే విధంగా, తాన్ అంటే ఆ జీవాత్మల్లాగానే మళ్ళీ విడివిడిగా పుడతాడు అని అర్థం, మళ్ళీ ఇంకొక జీవాడిగా పుడతాడు అని అర్థం. జీవాత్మ వీడు కూడా అలాగే కాలగర్భంలో కలిసిపోయి ఆ శరీరాన్ని వదిలిపెట్టి మరణించి మళ్ళీ ఇంకొక శరీరంలో ప్రవేశించి కంటికి కనపడకుండా తిరుగుతూ ఉంటాడు. ఈ విధంగా ఒక జీవాత్మ ఒక శరీరంలోంచి ఇంకొక శరీరానికి, వ్యాధి జరా మరణాలతో దుఃఖపడుతూ కాలగర్భంలో కలిసిపోతాడు. మళ్ళీ పుడతాడు, మళ్ళీ వ్యాధి జరా మరణాలతో కష్టపడుతూ మళ్ళీ కాలగర్భంలో కలిసిపోతాడు. మళ్ళీ పుడతాడు, మళ్ళీ కలిసిపోతాడు. ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది ఆ వ్యక్తి యొక్క జీవనం. అందుకని ఏమిటి, అవే గనక ఆ నీళ్ళన్నీ కలిసి ఉంటే ఒక నదిగా మారేది కదా. ఐకమత్యమే బలం. ఐకమత్యం లేకుండా మనం అందరం ఇప్పుడు విడివిడిగా మనుషుల్ని కోపం తాపాలతో ఈర్ష అసూయలతో ఇవన్నీ మనం పెట్టుకున్నామంటే ఏమవుతుంది? తగాదాలు, కోపాలు, మనుషులకి శాంతి ఉండదు. అందుకని ఒకరికొకరికి పడక్క, మనుషుల్లో ఘర్షణలు, అలజడి ఇవన్నీ వస్తాయి. జ్ఞానం లేకపోవటం అనే కదా ఇవన్నీ వస్తున్నాయి. అవతల వ్యక్తి తెలుసుకుంటే, ఈ వ్యక్తి తెలుసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది జీవితం. అట్లా ఏం ఉండడం లేదు అంటే చదివితే కదా, అందరూ చదివితే ఉంటుంది. ఏదో కొంతమంది మనశ్శాంతి కోసం వచ్చి చదువుతున్నారే కానీ ఇది తెలుసుకోవాలి, మన జీవితాన్ని ఆనందంగా ఉంచుకోవాలని చెప్పి ఒక కుటుంబం కుటుంబంగా వేదాంతం కోసం ఎవరైనా చదువుతున్నారండి? అందుకని కుటుంబం మొత్తాన్ని వేదాంతానికి తీసుకురావాలి. తెస్తేనే టోటల్ హ్యాపీనెస్. నేను ఒక్కడిని చదువుతానండి, నాకు వస్తే చాలు మోక్షం అంటే అయ్యే పని కాదు ఇది. కాకపోతే ఏమిటంటే మనం కొంచెం బ్యాటరీ ఛార్జ్ చేసుకొని ఇంట్లో వాళ్ళతో పాటు కొంచెం అలవాటు పడిపోవాలి. అది తేగలిగితే వాళ్ళు కూడా వచ్చేయాలి. అది కొంచెం కష్టం అనుకోండి. తర్వాత పూర్తి చేస్తున్నారు ఈ అధ్యాయ ఈ వల్లిని. యథోదకం శుద్ధే శుద్ధం ఆసిక్తం తాదృగేవ భవతి ఏవం మునేర్విజానతః ఆత్మా భవతి గౌతమం. అందుకని ఉపనిషత్తు క్లాస్ అంటేనే చాలా పలచగా ఉంటుంది క్లాసు. భగవద్గీత క్లాస్ అనండి, ఈజీగా వస్తారు. ఎందుకంటే ఇది అర్థం కాదు, ముందు కొంచెం అర్థం అవడం కష్టం. అది కఠోపనిషత్తు అంటేనే ఈ మాత్రం వస్తున్నారు, ఇంకొక ఉపనిషత్తు చెప్తే అసలు రారు. అంటే ఏమిటంటే జనాలు ప్రిపేర్డ్ మైండ్ లేదు, మనసు తయారుగా లేదు. అందుకని వేదాంతం క్లాసులు జరిగేది చాలా తక్కువ. పురాణ కాలక్షేపాలు జరగచ్చు, వేదాంతం క్లాసులు జరిగేది తక్కువ, వచ్చేవాళ్ళు తక్కువ, వినేవాళ్ళు తక్కువ, అర్థం చేసుకునేవాళ్ళు అంతకంటే తక్కువ. దానికి అర్హత కావాలి మనిషికి. నేను అర్హుణ్ణి అని చెప్పి ధైర్యంగా రాగలిగిన వాళ్ళు ఎంతమంది అండి? నేనా అండి? తనకు తనే బలహీనంగా చూసుకుంటాడు. ఇంక జ్ఞానం వచ్చేది ఎక్కడ అసలు? ఎంత ధైర్యం చెప్పినా గురువు గారు, ఆహా గురువు గారు ఎంత ధైర్యం చెప్పినా ధైర్యం రానంటుందే. అందుకని ప్రయారిటీస్ అన్నీ ఎక్కడో ఉంటాయి. అందుకని దుఃఖపడుతూ ఉంటాం. ఇప్పుడైతే ఈ వ్యక్తి కనుక జ్ఞాని అయితే, జ్ఞాని అజ్ఞాని అయితే ఇట్లా మరణాన్ని పొందుతూ ఉంటాడు. ద్వైత దర్శనం అన్నమాట అది, ద్వైత దర్శనం. అదే అద్వైత దర్శనం అయితే ఇక్కడ చెప్తున్నారు ఏమని, శుద్ధం ఉదకం శుద్ధే యథా ఆసిక్తం భవతి తాదృగేవ. ఇప్పుడు మంచి నీరు ఉందనుకోండి, మంచి నీరు ఇంకొక మంచి నీరులో పోస్తే ఏమవుతుంది? వెంటనే కలిసిపోతుంది. మంచి నీరు, శుద్ధమైనటువంటి జలం, ఉదకం శుద్ధే అంటే ఇంకొక శుద్ధమైనటువంటి జలంలో, పాత్రలో ఆసిక్తం కనుక మనం పోస్తే అందులో ఏమవుతుందంటే తాదృగే భవతి. భేదం తెలియదు, ఒకటిగానే కనబడుతుంది కదా. అదేవిధంగా ఏవం, అదేవిధంగా
విజానత మునేహే. విజానత అంటే ఈ ఆత్మని తెలుసుకున్నటువంటి ముని. శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా, గురువాక్య శ్రవణ ద్వారా తెలుసుకున్న వ్యక్తి, హే గౌతమ అంటే నచికేతుడిని సంబోధిస్తున్నాడు, గౌతముడి పుత్రుడిని. నచికేత ఆత్మా భవతి, అతను కూడా ఆత్మే అయిపోతాడు. అన్ని ఆత్మ ఆత్మ అని తెలుసుకున్నవాడేమవుతాడు? ఆత్మ అవుతాడు. ఇది అద్వైత దర్శనం అని చెప్తున్నారు. భవతి తాదృగేవ భవతి, భవతి అంటే ఐక్యం పొందుతాడు. తాను ఆత్మనని తెలుసుకొని, నేను ఆత్మనైనప్పుడు అన్ని ఆత్మలే కదా ఉన్నది, అన్ని ఆత్మలు ఒకటే కదా, విడివిడిగా కనపడుతున్నాయి, ఒకటే ఆత్మ అనే విషయాన్ని తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది, భేదం ఉండదు అని అర్థం. అందుకని ఇక్కడ శంకరాచార్య వారి భాష్యంలో లాస్ట్గా కొన్ని ముఖ్యమైన పాయింట్లు చెప్తారన్నమాట. జ్ఞానేన భేద బుద్ధి నివృత్తి ఏవ ఐక్యం అని. జ్ఞానం ద్వారానే, జ్ఞానేన భేద బుద్ధి, వీడు వాడు ఇతడు అతడు ఆమె అది ఇవన్నీ భేదాలు అనేది చూసారా, నిజంగా మనసు లోపల భేద బుద్ధి ఉండకూడదు. వ్యావహారికంగా మనం తండ్రి అమ్మాయి పిల్లలు ఇవన్నీ కుటుంబం వ్యవహారం చేసేటప్పుడు భేదం ఉండొచ్చు, కానీ లోపల మనసు లోపల ఆత్మ ఒక్కటే. ఎట్లాగైతే ఆభరణాలన్నీ వేరైనప్పటికీ కూడా బంగారం ఒక్కటే అని మనసులో గుర్తుంటుందా ఉండదండి? ఎవరైనా వచ్చి చెప్పాలా మీకు, ఏ గుర్తుంచుకో ఇది బంగారం, ఇది గుర్తుంచుకో బంగారం అని చెప్పాలా? 24 గంటలు గుర్తుంటుంది. 24 గంటలు ఏమిటి, లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఎలా గుర్తుంటుంది? అది గుర్తున్నప్పుడు ఇది ఎందుకు గుర్తుండదు? బంగారం మీద ఆశ, ఆత్మ మీద ఎక్కడ ఆశ ఉన్నది మనకు? బంగారం మీద ఆశ ఉన్నది కాబట్టి బంగారం గుర్తుంటుంది. దేని మీద ఆశ ఉంటుందో అది గుర్తుంటుంది. యద్భావం తద్భవతి. ఆత్మ ఆత్మ నేను అని అనుకుంటే ఆత్మ అయిపోతాం. ఆత్మ ఆత్మని అనుకోవాలంటే ఏం చేయాలంటే, తరగతులు వినాలి, చదవాలి, శాస్త్రం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఆత్మ అని భావనతోనే ఉంటాం కాబట్టి ఆత్మ అయిపోతాం. ఎలాగైతే శుద్ధమైన నీరు, అదే నేను నూనె పొయ్యండి నీళ్ళల్లో కలుస్తుందా, కిరోసిన్ పొయ్యండి కలవదు, శుద్ధమైన నీరు శుద్ధ నీరులో కలుస్తుంది. అందుకని శరీరాల దృష్ట్యా ద్వైత దృష్ట్యా మనం ఎప్పుడూ ఒకటి కాము. ఈ యొక్క స్వార్థం చింతన, ఈ భేదాలన్నీ ఉంటూనే ఉంటాయి. భేద దృష్టి ఉన్నంతసేపు మనిషి బలహీనుడు, అధైర్యం భయం అన్నీ ఉంటాయి. ఆ భేద దృష్టి పోవాలి అంటే క్షుణ్ణంగా శాస్త్రంలో మునిగిపోవాలి. శాస్త్రంలో మునిగిపోవాలంటే ఎప్పుడు తదేవ చింతనం తత్కథనం అన్నారు ఆయన. చెప్తారు మాతా పిత దైవం, మాతా పిత సహస్రేభ్యోపి హితైషిణి వేదేన ఉపదిష్టం. ఎవరి చేత చెప్పబడింది ఇది? యమధర్మరాజు చెప్తున్నారు. యమధర్మరాజు చెప్పిన విషయం అంతా కూడా ఏమిటి అని చెప్పి శంకరాచార్య వారు రాస్తున్నారు. తల్లి ఎలాగైతే ఒక బిడ్డ క్షేమం కోరుకుంటుందో, తండ్రి ఎలాగైతే ఒక బిడ్డ క్షేమం కోరుకుంటాడో, ఒక తల్లి ఒక తండ్రి అంత క్షేమం కోరుకుంటే 1000 తల్లులు 1000 తండ్రులు ఉంటే ఎంత క్షేమాన్ని కోరుకుంటారండి ఆ బిడ్డల గురించి? ఒక తల్లి ఇంత క్షేమాన్ని కోరుకుంటూ ఉంటే 1000 తల్లుల సమానం వేదం అని చెప్పి చెప్తారు శంకరాచార్యుల వారు. ఉపదిష్టం మాతాపిత సహస్రేభ్యోపి వేదేన ఉపదిష్టం హితైషిణ, హితం కోరి, మన హితం కోరి చెప్తున్నది. ఎక్కడున్నారండి వినేవాళ్ళు? ఈ ఉపనిషత్తు యొక్క టీచింగ్ చెప్తే వినేవాళ్ళు ఏరి? హితైషిణి, వేదం హితైషిణి. అదే భజన అంటే వస్తారు కానీ వేదం మాటలు వినడానికి, ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి రాలేకపోతున్నారు కదా. ఉపదిష్టం వేదం చెప్పబడింది, ఏం చేయాలి? అందుకని ఆదరేణ అని చెప్తారు. ఆదరంతో గురువు దగ్గరికి వెళ్ళి శ్రద్ధతో చదువు కాలయాపన చేయవాకు, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అది చూడాలి ఇది చూడాలని చెప్పి ఎవరిస్తారు మన జీవితాన్ని, ఈ జీవిత యొక్క గమ్యాన్ని, ఈ మోక్షం పొందడాన్ని ఎవరైనా ఇస్తారా? పిల్లలు ఇస్తారా? ఇవ్వరు. నా పురుషార్థాన్ని నేనే సంపాదించుకోవాలి కానీ, అందరూ మన శక్తిని తీసుకునేవాళ్లే కానీ మన పురుషార్థం కోసం ఎవరు సహాయపడేవాళ్ళు లేరు. మనం మనమే సహాయం చేసుకోవాలి. మన దగ్గర ఉంటే డబ్బు ఉంటే తీసుకుంటారు, శారీరక శక్తి ఉంటే తీసుకుంటారు, ఇంకా మరేదన్నా ఉంటే గుంజుకుంటారు, బంగారం అవన్నీ కూడా ఇవ్వు ఇవ్వు అంటారు. కానీ మన యొక్క మోక్షానికి ఎవరు సహాయపడరు. మనకు మనమే ఉద్ధరేది ఆత్మనాత్మానం అన్నారు కృష్ణ పరమాత్మ. ఆదరంతో దీన్ని స్వీకరించాలి అని చెప్పి శంకరాచార్య వారు చెప్తున్నారు. ఇటువంటి చెప్పినటువంటి ఉపనిషత్తుని ఆదరణతో స్వీకరించకపోతే నువ్వే నష్టపోతావు.
ఆదరణతో స్వీకరించడం అంటే పుస్తకం పట్టుకొని తిరగడమా? గురువు దగ్గరికి వెళ్ళి గురు శుశ్రూష చేసి మరీ ధనం కూడా ఇచ్చి, గురు శుశ్రూష ద్వారా గురువుకు ధనం ఇచ్చి, లేకపోతే గురువుకి ఏదైనా మనం తిరిగి చెప్పగలిగి విద్యను మూడు విధాలుగా నేర్చుకోవచ్చుట. గురువుకు బాగా శుశ్రూష చేసి ఆయనకు అవసరమైనటువంటివన్నీ చేస్తూ విద్య నేర్చుకోవచ్చు. ఒకటి, అమితమైనటువంటి ధనాన్ని ఇచ్చి కూడా విద్య నేర్చుకోవచ్చు. ఎందుకంటే గురువు గారికి ధనం అవసరం కదా, ధనాన్ని ఇచ్చి కూడా వినయంగా విద్య నేర్చుకోవచ్చు. లేకపోతే నీకు ధనము లేదు, శుశ్రూష చేసే శక్తి లేదు, నీ దగ్గర ఏదైనా విద్య ఉంటే వారికి అవసరమైతే ఆ విద్యను నువ్వు నేర్పి వారి దగ్గర నువ్వు విద్య నువ్వు నేర్చుకో. ఈ మూడు విధాలుగా కానీ మన విద్య నేర్చుకోగలం, కానీ నాలుగో విధం లేదుట. దేర్ ఇస్ నో ఫోర్త్ వే టు లెర్న్ విద్య, ఆత్మ విద్య అది. అందుకని కుతార్కులు నాస్తికులు కాకుండా, కుదృష్టి లేకుండా, భేద దృష్టి లేకుండా అందరూ ఈ యొక్క వేదాన్ని నేర్చుకోవాలని చెప్పి శంకరాచార్య వారు పూర్తి చేస్తారు ఈ వల్లిని. ఇవన్నీ ఎందుకు చెప్పారు? ఈ అంగుష్ట మాత్ర పురుష ఇవన్నీ దేనికయ్యా అంటే ఉపాసన చేయడం కోసం, హృదయంలో ఉపాసన చేయడం కోసం చెప్పినటువంటి ఒక సాధనాలన్నమాట. ఎట్లాగైతే ఒక పెయింట్ వేయాలంటే గరుకు కాగితం పెట్టి రుద్దితే ఆ మురికిపోతుంది, తర్వాత ఏం చేస్తారు, పెయింట్ వేస్తారు. అదేవిధంగా ఈ ఉపాసనలన్నీ కూడా మనలో ఉన్నటువంటి మలాన్ని తొలగించడం కోసం అనమాట. ఓంకార ఉపాసన, అంగుష్ట మాత్ర పురుష ఇవన్నీ చెప్పడం దేనికంటే ఉపాసన. ఉపాసన ద్వారా ఈ మనలో ఉన్నటువంటి అశుద్ధిని పోగొట్టి పోయిన తర్వాత ఏమవుతుందంటే తత్వమసి అనే పెయింటింగ్ వేస్తాం అనమాట మహావాక్యం. తదేవ ఏతద్వైతత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.